హలో ఫ్రెండ్స్, టెక్నూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 8 ప్రో అన్బాక్సింగ్, అలాగే దీనికి కొన్ని కెమెరా శాంపుల్స్ అనేటువంటివి చూద్దాము. సో రెడ్మీ నోట్ 8 ప్రో ఈ విధమైన బాక్స్లో వస్తుంది. సో బాక్స్ మీద కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ షామి అని చెప్పేసి రాసేస్తుంది. ఈ ఫోన్ వచ్చేటప్పటికి 6 GB ర్యామ్ ప్లస్ 128 GB రామ్ వేరియంట్ అనమాట. సో ఫోన్ చూస్తానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 64 MP AI క్వాడ్ కెమెరా అని చెప్పేసి రాసేస్తుంది. బాక్స్ రైట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి రెడ్మీ నోట్ 8 ప్రో అలెక్సా బిల్టిన్ అని చెప్పేసి రాసేస్తుంది. అలాగే బాక్స్ లెఫ్ట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ రెడ్మీ నోట్ 8 ప్రో అలెక్సా బిల్టిన్ అని చెప్పేసి రాసేస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అనేటువంటివి ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ రెడ్మీ నోట్ 8 ప్రో అని చెప్పి రాసేస్తుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ ఫోన్ 64 MP అల్ట్రా హై రెజల్యూషన్ కెమెరాతో వస్తుంది. క్వాడ్ కెమెరా విత్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో లెన్సెస్ అని చెప్పేసి రాసేస్తుంది. నెక్స్ట్ ఈ ఫోన్ వచ్చేటప్పటికి హై పెర్ఫార్మెన్స్ హీలియో G90T ప్రాసెసర్తో వస్తుంది విత్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి 20 MP AI సెల్ఫీ కెమెరా అనేటువంటిది కనబడుతుంది విత్ AI ఫేస్ అన్లాక్ అని చెప్పి రాసేస్తుంది. నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి 4500 mAh బ్యాటరీ అనేటువంటిది వస్తుంది ప్లస్ 18 W ఫాస్ట్ ఛార్జర్ అనేటువంటిది బాక్స్లో ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ అనేటువంటివి ఇచ్చారు. సో ఈ స్పెసిఫికేషన్స్ మొత్తం మనం అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఈ కలర్ వచ్చేటప్పటికి షాడో బ్లాక్. నెక్స్ట్ ఇది 6 GB ర్యామ్ ప్లస్ 128 GB రామ్ వేరియంట్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి రాసేస్తుంది. నెక్స్ట్ బాక్స్ ఈ సైడ్ కనుక తీసుకున్నట్లయితే దీని ప్రైస్ వచ్చేసేటప్పటికి 17,999 అని చెప్పేసి రాసేస్తుంది. కాకపోతే ఇది అమెజాన్లో మనకి 15,999 దొరుకుతుంది అనమాట. సో నెక్స్ట్ ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాము. బాక్స్ లోపల మనకి ఇంకో చిన్న బాక్స్ అనేటువంటిది కనబడుతుంది. ఈ బాక్స్ని బయటకి తీద్దాం. బాక్స్ లోపల మనకి సిమ్ ఇజెక్టర్ టూల్ అనేటువంటిది కనబడుతుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నోట్ 8 ప్రో యూజర్ గైడ్ అనేటువంటిది కనబడుతుంది. నెక్స్ట్ మనకి వారంటీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కనబడుతుంది. వీటిని మనం పక్కన పెడదాం. నెక్స్ట్ బ్యాక్ కవర్ అనేటువంటిది కనబడుతుంది. ఇది బ్లాక్ కలరు, ఇది టీపీ కేస్ అనమాట. క్వాలిటీ అయితే ఓకే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీన్ని మనం పక్కన పెడదాం. నెక్స్ట్ మనకి డైరెక్ట్గా ఫోన్ అనేటువంటిది కనబడుతుంది. ఫోన్ని బయటకి తీద్దాం, దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ బాక్స్ లోపల ఇంకేమొస్తాయో చూద్దాము. నెక్స్ట్ మనకి యూఎస్బీ టైప్ సి కేబుల్ అనేటువంటిది కనబడుతుంది. ఈ ఫోన్ వచ్చేటప్పటికి యూఎస్బీ టైప్ సి పోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ ఛార్జర్ అనేటువంటిది కనబడుతుంది. ఇది 5V 3A ఛార్జర్, అంటే 18 W ఛార్జర్ అనమాట. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం ప్లాస్టిక్ స్టిక్కర్ని తీసేద్దాము. సో ఫోన్ చూస్తానికి ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే స్టిక్కర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ ఫోన్ వచ్చేటప్పటికి 2 నానో సిమ్ ప్లస్ మైక్రో ఎస్డీ కార్డ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ స్టిక్కర్ని తీసేద్దాం. ఫస్ట్ మనం ఈ ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాము. ఈ ఫోన్ కలర్ వచ్చేసేటప్పటికి షాడో బ్లాక్ అనమాట. అంటే యాక్చువల్గా ఇది రెగ్యులర్ బ్లాక్ లాగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ప్రీమియంగా కనబడుతుంది ఫోన్ అయితే మటుకు. నెక్స్ట్ ఈ ఫోన్ వచ్చేటప్పటికి కంప్లీట్గా మెటల్ ఫ్రేమ్తో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఫోన్ 6.53 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇక్కడ మనకి డాట్ నాచ్ అనేటువంటిది కనబడుతుంది. నెక్స్ట్ దీని ఆస్పెక్ట్ రేషియో వచ్చేటప్పటికి 19.5:9, అలాగే పిక్సెల్ డెన్సిటీ వచ్చేటప్పటికి 395 PPI. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ మొత్తం మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మొత్తం మనకి గ్లాసే వస్తుంది, ఇది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఫ్రంట్ మనకి ఇక్కడ 20 MP సెల్ఫీ కెమెరా అనేటువంటిది కనబడుతుంది. సో దీని అపాచర్ వచ్చేటప్పటికి F2.0. ఈ ఫ్రంట్ కెమెరాని వాడి మనం అప్ టు ఫుల్ హెచ్డీ వరకు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొత్తం మనకి 3 కెమెరాస్ అనేటువంటివి కనబడతాయి. ఫస్ట్ కెమెరా వచ్చేటప్పటికి ఇది డెప్త్ సెన్సార్ అనమాట. సో ఇది 2 MP, దీని అపాచర్ వచ్చేటప్పటికి F2.4, అలాగే దీని పిక్సెల్ సైజ్ వచ్చేటప్పటికి 1.75 microns అనమాట. నెక్స్ట్ కెమెరా వచ్చేటప్పటికి ప్రైమరీ కెమెరా, ఇది 64 MP కెమెరా ఇది. సో దీని అపాచర్ వచ్చేటప్పటికి F1.9, దీని పిక్సెల్ సైజ్ వచ్చేటప్పటికి 0.8 microns. నెక్స్ట్ థర్డ్ కెమెరా వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. ఇది 8 MP, దీని అపాచర్ వచ్చేటప్పటికి F2.2, అలాగే దీని పిక్సెల్ సైజ్ వచ్చేటప్పటికి 1.12 microns. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎల్ఈడి ఫ్లాష్ అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ ఇంకో కెమెరా కనబడుతుంది, ఇది మ్యాక్రో కెమెరా అనమాట. ఇది 2 MP, దీని అపాచర్ వచ్చేటప్పటికి F2.4. అలాగే ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే ఇక్కడ రెడ్మీ అని చెప్పేసి బ్రాండింగ్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే ఫోన్ షాప్లో కనుక తీసుకున్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ మనకి IR బ్లాస్టర్ అనేటువంటిది కనబడుతుంది. నెక్స్ట్ అలాగే ఫోన్ రైట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే వాల్యూమ్ రాకర్స్, అలాగే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే ఫోన్ కింద సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్పీకర్ గ్రిల్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే USB టైప్ సి పోర్ట్ అనేటువంటిది కనబడుతుంది.
అలాగే ఇక్కడ 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే ఫోన్ లెఫ్ట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ సిమ్ ట్రేస్ అనేటువంటివి కనబడతాయి. యాక్చువల్గా ఇది 2 నానో సిమ్స్ని ప్లస్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్తో కూడా వస్తుంది. సో వీటిని ఓపెన్ చేద్దాము. సో ఫస్ట్ స్లాట్ అలాగే సెకండ్ స్లాట్ అనమాట. సో ఫస్ట్ స్లాట్ కనుక తీసుకున్నట్లయితే ఇది 1 నానో సిమ్ ప్లస్ 1 మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ వచ్చేటప్పటికి అప్ టు 256 GB వరకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ స్లాట్ కనుక తీసుకున్నట్లయితే ఓన్లీ నానో సిమ్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఇది చూడొచ్చు మీరు, ఓన్లీ నానో సిమ్ని మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా ఫోన్ బిల్డ్ క్వాలిటీ వచ్చేటప్పటికి చాలా బాగుంది, అలాగే చూస్తానికి చాలా ప్రీమియంగా ఉంది ఫోన్ అయితే మటుకు. కాకపోతే ఇది కొంచెం ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈ ఫోన్ని సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుద్దాం. సో ఫోన్ సెటప్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఫోన్ వచ్చేటప్పటికి ఎంఐయుఐ యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో అది కామన్ అనమాట. సో ఇక్కడ కనుక మనం తీసుకున్నట్లయితే హోమ్ స్క్రీన్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అలెక్సా బిల్టిన్తో వస్తుంది అనమాట ఇది. సో మనం ఇక్కడ లోపల కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా వరకు బ్లోట్వేర్ అనేటువంటిది కనబడుతుంది, లైక్ ఫేస్బుక్, డైలీ హంట్, గానా ఇలాంటి అప్లికేషన్స్ మొత్తం ప్రీ ఇన్స్టాల్ అయి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఎంఐ పే కూడా మనకి ప్రీ ఇన్స్టాల్ అయి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాము. సెట్టింగ్స్, నెక్స్ట్ మై డివైస్లో కనుక వెళ్ళి చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక అప్డేట్ అనేటువంటిది వస్తుంది. సో డివైస్ మోడల్ వచ్చేటప్పటికి రెడ్మీ నోట్ 8 ప్రో అని చెప్పేసి చూపిస్తుంది. ఎంఐయుఐ వర్షన్ వచ్చేటప్పటికి 10.4.2.0 అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేటప్పటికి 9. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 5తో వస్తుంది ఇది. నెక్స్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేటప్పటికి 1 సెప్టెంబర్ అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ స్టోరేజ్లో కనుక వెళ్ళి చూసినట్లయితే సో అవుట్ ఆఫ్ 128 GB 115.13 GB స్పేస్ అవైలబుల్లో ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్ స్పెక్స్ అనేటువంటి కొత్త ఆప్షన్ కనబడుతుంది, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే సో ఫోన్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఇక్కడ మనకి కనబడతాయి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి. సో ఇవి సెట్టింగ్స్లో ఉన్నటువంటివి. నెక్స్ట్ ఇక్కడ మనం సెట్టింగ్స్లో కనుక వెళ్ళి చూసినట్లయితే కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అనేటువంటి కనబడతాయి. సో వాటిలో ఫస్ట్ వచ్చేటప్పటికి బై డిఫాల్ట్గా మనకి డిజిటల్ వెల్బీయింగ్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పెషల్ ఫీచర్స్లో కనుక వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనకి గేమ్ టర్బో అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది, అంటే ఇక్కడ మనం గేమ్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట గేమ్ టర్బోకి. నెక్స్ట్ అలాగే క్విక్ రిప్లైస్ అనేటువంటి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఈ ఆప్షన్ని మనకి ఏ అప్లికేషన్స్ కావాలంటే అప్లికేషన్స్కి ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇవి కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనమాట. సో నెక్స్ట్ మనం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాము. సో లాక్ చేశాను ఫింగర్ ప్రింట్, అలాగే ఫేస్ అన్లాక్ నేను ఆల్రెడీ సెట్ చేశాను. సో ఫింగర్ ప్రింట్ని టచ్ చేశాను, ఓపెన్ అయిపోయింది, చాలా ఫాస్ట్గా ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇంకోసారి, సో చాలా ఫాస్ట్గా ఉంది ఫింగర్ ప్రింట్ అన్లాకింగ్ అయితే మటుకు. నెక్స్ట్ ఇంకోసారి, సో చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది ఫింగర్ ప్రింట్ అన్లాకింగ్ అయితే మటుకు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫేస్ అన్లాకింగ్ ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాము ఇంకోసారి. సో బాగానే ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది, కానీ 1 సెకండ్ ఆఫ్ టైం అనేటువంటిది తీసుకుంటుంది. సో నెక్స్ట్ మనం కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉందో చెక్ చేద్దాము. సో కెమెరా ఇంటర్ఫేస్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా 1x జూమ్లో కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి కెమెరా యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేటప్పటికి రెగ్యులర్ మనకి ఎంఐ ఫోన్స్లో ఉన్నటువంటి కెమెరా యూజర్ ఇంటర్ఫేస్ లాగానే కనబడుతుంది. 1x, అలాగే 0.6x, అలాగే 2x జూమ్, ఇవన్నీ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. బై డిఫాల్ట్గా ఇది 16 MP ఫోటోని తీస్తుంది. ఇక్కడ మనకి 64 MP అనేటువంటి ఒక ఆప్షన్ అనేటువంటిది సెపరేట్గా కనబడుతుంది, అంటే మనకి 64 MP ఫోటో తీయాలంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోర్ట్రేట్ మోడ్, అలాగే నైట్ మోడ్, అలాగే ప్రో మోడ్ అనేటువంటివి ఇక్కడ మనకి కనబడతాయి. నెక్స్ట్ అలాగే వీడియో ఆప్షన్లో కనుక వెళ్ళి చూసినట్లయితే సో ఈ రియర్ కెమెరాని వాడేదంటే మనం అప్ టు 4K వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాము. సెట్టింగ్స్, సో ఇక్కడ మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ అండ్ ఆఫ్ అనేటువంటి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ వీడియో క్వాలిటీలో కనుక వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనకి 4K 30 FPS, అలాగే 720p 30 FPS, నెక్స్ట్ అలాగే 1080p 30 FPS, నెక్స్ట్ అలాగే 1080p 60 FPS అని చెప్పేసి చూపిస్తుంది. మనకు కావాల్సిన రిజల్యూషన్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే మనం ఫ్రంట్ కెమెరా యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చెక్ చేద్దాము. సో ఫ్రంట్ కెమెరా యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. దీంట్లో కూడా మనకి వీడియో, అలాగే ఫోటో, అలాగే 64 MP మటుకు ఓన్లీ రియర్ కెమెరాకి మాత్రం పనిచేస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరాని వాడి మనం పోర్ట్రేట్ షాట్స్ని కూడా తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాని వాడి అప్పుడు మనం ఫుల్ HD వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు, అప్ టు 30 FPS అనమాట. నెక్స్ట్ మనం దీంట్లో ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేటువంటి చెక్ చేద్దాము. ఒక వీడియోని ప్లే చేద్దాము. వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియో క్వాలిటీ వచ్చేటప్పటికి ఎక్సలెంట్గా ఉంది, అలాగే ఆడియో వచ్చేటప్పటికి లౌడ్గానే ఉంది, మరి అంత లౌడ్గా అయితే లేదు కానీ ఓకే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మీరు రూమ్లో కనుక ఉన్నట్లయితే ఈ ఆడియో సరిపోతుంది. నెక్స్ట్ ఈ ఫోన్ కెమెరాతో తీసినటువంటి కొన్ని శాంపుల్ ఫోటోగ్రాఫ్స్ అలాగే వీడియోస్ అనేటువంటివి చూద్దాం.
ఫస్ట్ మనం డే టైంలో రియర్ కెమెరాతో తీసినటువంటి శాంపుల్స్ చూద్దాము. ఈ ఫోటో వచ్చేటప్పటికి డే టైంలో రియర్ కెమెరాతో తీసినటువంటిది. ఇక్కడ కలర్స్ వచ్చేటప్పటికి వైబ్రెంట్ కనబడుతున్నాయి, అలాగే డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ అయింది. ఇది 16 మెగాపిక్సెల్ పిక్చర్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది అల్ట్రా వైడ్ లెన్స్తో తీసినటువంటిది. ఈ అల్ట్రా వైడ్ లెన్స్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ది. సో సేమ్ క్వాలిటీ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ప్లస్ ఈ అల్ట్రా వైడ్ లెన్స్ వచ్చేటప్పటికి 120 డిగ్రీస్ వ్యూ వరకు సపోర్ట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది 64 మెగాపిక్సెల్ పిక్చర్. సో ఇక్కడ కూడా చూసినట్లయితే కలర్స్ వచ్చేటప్పటికి వైబ్రెంట్గా ఉన్నాయి, అలాగే డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ అయినాయి. సో 16 మెగాపిక్సెల్కి అలాగే 64 మెగాపిక్సెల్కి మధ్యలో డిఫరెన్స్ అనేటువంటిది క్లియర్గా కనబడుతుంది. నెక్స్ట్ సేమ్ ఫోటోని జూమ్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్స్ అనేటువంటివి చాలా బాగా క్యాప్చర్ అయినాయి. జూమ్ చేసిన తర్వాత కూడా డీటెయిల్స్ వచ్చేటప్పటికి చాలా బాగా కనబడుతున్నాయి. ఇది వచ్చేటప్పటికి రియర్ కెమెరా పోర్ట్రేట్ షాట్. బ్యాక్గ్రౌండ్ బ్లర్ బాగానే ఉంది, అలాగే ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగానే ఉంది. ఈ ఫోటో వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో రియర్ కెమెరాని వాడి తీసినటువంటిది. 16 మెగాపిక్సెల్ పిక్చర్ అనమాట. సో ఫోటో క్వాలిటీ వచ్చేటప్పటికి బాగానే ఉంది. నెక్స్ట్ ఇది సేమ్ లైటింగ్ కండిషన్స్లో పోర్ట్రేట్ షాట్. సో ఈ ఫోటో వచ్చేటప్పటికి ఫ్రంట్ కెమెరాని వాడి తీసినటువంటిది సెల్ఫీ షాట్. ఇది సెల్ఫీ పోర్ట్రేట్ షాట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు కనబడుతుంది. సో ఈ ఫోటో వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో తీసినటువంటి సెల్ఫీ షాట్. నెక్స్ట్ ఇది పోర్ట్రేట్ షాట్. నెక్స్ట్ ఈ ఫోటో వచ్చేటప్పటికి మ్యాక్రో లెన్స్ని వాడి తీసినటువంటిది. సో డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ అవుతున్నాయి. సో మ్యాక్రో లెన్స్ని వాడి అంటే మనం ఆబ్జెక్ట్కి 2 సెంటీమీటర్ డిస్టెన్స్లో కెమెరాని ఉంచి ఫోటోని తీయవచ్చు. నెక్స్ట్ ఇంకో మ్యాక్రో షాట్. సో ఈ వీడియో వచ్చేసేటప్పటికి ఫోన్ ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ అవుతుంది. క్వాలిటీ వచ్చేసేటప్పటికి ఫుల్ హెచ్డి 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందనేటువంటిది, అలాగే ఇమేజ్ స్టెబిలైజేషన్ పనిచేస్తుందా లేదా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే మైక్ క్వాలిటీ ఎలా ఉందనేటువంటిది మీరు చెక్ చేయొచ్చు. సో ఆటో ఎక్స్పోజర్ ఎలా పనిచేస్తుందో చెక్ చేసుకోండి ఒకసారి. అలాగే కలర్ రిప్రొడక్షన్ ఎలా ఉందనేటువంటిది మీరు చెప్పొచ్చు. ఈ వీడియో వచ్చేటప్పటికి రియర్ కెమెరాని వాడి తీసినటువంటిది. క్వాలిటీ వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డి 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇమేజ్ స్టెబిలైజేషన్ వచ్చేటప్పటికి బాగానే పనిచేస్తుంది, అలాగే ఎక్స్పోజర్ని కూడా బాగానే అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఈ ఫొటోస్ అలాగే వీడియోస్ని చూసిన తర్వాత ఈ కెమెరా పెర్ఫార్మెన్స్ గురించి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్యూచర్లో మనం ఈ ఫోన్ కెమెరా ఫుల్ రివ్యూ చేద్దాము. సో ఇది రెడ్మీ నోట్ 8 ప్రో గురించి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.